హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చిరంజీవి బాలకృష్ణ వీళ్ళ పేరు చెప్తే చాలు ఫ్యాన్స్కి పోనకలే అనమాట. ఇక వీళ్ళిద్దరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు థియేటర్లు సందడిగా మారిపోతాయి. థియేటర్స్లో ఆ పేపర్లు చింపడాలు, అరుపులు, కేకలు, అదొక పండగ వాతావరణం అనమాట. అది నెక్స్ట్ లెవెల్, వేరే రేంజ్, అదొక అద్భుతం అనే చెప్పుకోవాలి. సో వీళ్ళిద్దరూ విడివిడిగా సినిమా చేస్తేనే ఎంత సందడి చేస్తున్నారంటే, వీళ్ళిద్దరూ కలిసి సినిమా అంటే ఇక అది ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఒకసారి అయితే ఊహించుకోవచ్చు అనమాట. ఊహే ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. సో దీనికి సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది, అదేంటనేది తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫేవరెట్ హీరో ఎవరు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇక ఎక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఆహా అన్స్టాపుల్ సీజన్ 2 హోస్ట్గా మన బాలయ్య బాబు గారు అయితే డబుల్ ఎనర్జీతో కొనసాగుతున్నారనమాట. ఈ సీజన్కి సంబంధించి లేటెస్ట్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. 90 ఏళ్ల సినీ ప్రస్థానంలో తమ సినిమాలతో నిర్మాతలుగా రాలిస్తున్న మన అల్లు అరవింద్ గారు, అలాగే మన డి సురేష్ బాబు గారు, వీళ్ళతో పాటు దర్శకుడు రాఘవేంద్రరావు గారు కూడా అన్స్టాపుల్ షోలో అయితే పాల్గొన్నారనమాట. బాలయ్య తెలుగు పరిశ్రమలో ఉన్న డౌట్లన్నీ బడా నిర్మాతలను అయితే అడిగి తెలుసుకున్నారు. అలాగే తెలుగు సినిమా పరిశ్రమలో ఆ నలుగురు అంటే ఇద్దరు మీరే గానైతే వీళ్ళని మొహం మీద అన్నారనమాట. సంక్రాంతికి నా సినిమాకి ఎన్ని థియేటర్లు ఇవ్వబోతున్నారని కూడా మన బాలకృష్ణ గారు అయితే వీళ్ళని అడిగారనమాట. ఎందుకంటే ఇప్పుడు వాల్తేరు వేరే సినిమా కూడా ఉంది కాబట్టి ఆ సినిమాకి ఎన్ని థియేటర్లు ఇవ్వబోతున్నారని అడిగారు. ఇక తనతో ఎప్పుడు సినిమా తీస్తారని బాలకృష్ణ గారు అయితే అల్లు అరవింద్ గారిని అడిగితే, మీరు చిరంజీవి గారు కలిసి ఒక సినిమా అయితే ప్లాన్ చేస్తున్నారని మన అల్లు అరవింద్ గారు అయితే సమాధానం ఇచ్చారు. అప్పుడు బాలయ్య బాబు గారు అది పాన్ వరల్డ్ సినిమా అవుతుందని అన్నారనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, అల్లు అరవింద్ గారికి బాలకృష్ణని చిరంజీవిని కలిపి ఒక మెగా అలాగే ఒక భారీ రేంజ్ సినిమా అయితే తీయాలనే ఆలోచన ఉన్నట్టయితే తెలుస్తుంది అనమాట. చూద్దాం మరి ఇది మన అల్లు అరవింద్ గారు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది. సో ఈ షోలో జరిగిన ఇంకా కొన్ని విషయాల గురించి అయితే చెప్పుకుందాం మనం. ఇక మన బాలయ్య బాబు గారు అడిగారనమాట, ఇక మీరు బన్నీతో అలాగే ఆయన వెంకీతో ఎలా వేగుతున్నారని బాలకృష్ణ గారు అడగగా చెప్పుకోలేని కష్టాలు ఉన్నాయని మన అల్లు అరవింద్ గారు అయితే సమాధానం ఇచ్చారనమాట. ఇక ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో సినిమాల్లో మన తెలుగు సినిమా ప్రత్యేకత ఏంటని మన బాలయ్య బాబు గారు అడిగితే, తెలుగు సినిమా ఒక థాలీ మీల్స్ లాంటిదని మన సురేష్ బాబు గారు అన్నారనమాట. 150 రూపాయలు టికెట్తో వస్తే వారు సంతృప్తి చెందేలా చేస్తుందని మన అల్లు అరవింద్ గారు అయితే సమాధానం ఇచ్చారు. ఇక రాఘవేంద్రరావు గారు అయితే, 40 ఏళ్ళుగా వీరిద్దరి మధ్య నేను శాండ్విచ్గా నలిగిపోతున్నాను, ఇక్కడ కూడా మీరు వీళ్ళిద్దరి మధ్య కూర్చోబెట్టారని ఒక సరదా జోక్స్ అయితే వేశారనమాట.